నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. కిష్టారెడ్డిపేటలో నిన్న వీధి కుక్కలు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దుర్గానగర్ అనే ప్రాంతంలో మనం ఉన్నాం. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ దుర్గానగరే కాకుండా ఈ చుట్టుపక్కల పదుల సంఖ్యలో స్కూల్స్ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే విద్యార్థుల మీద గ్రామసింహాలు పగబట్టినట్టుగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ అంశంపైన మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు, స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బాగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ దుర్గానగర్ చుట్టుపక్కల మనం కూడా తిరిగాం, వచ్చి ఒక అరగంట అవుతుంది. సుమారు 16 కుక్కల్ని నేను లెక్క వేయగలిగాను. అంటే ఈ 2-3 గల్లీల్లోనే 16 కుక్కలు ఉన్నాయి, వీధి కుక్కలు ఉన్నాయి. అంటే మీరు తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నా నిన్న ఘటన దురదృష్టకరము. పేరెంట్స్ తీసుకెళ్తున్న పేరెంట్స్ పిల్లల్ని చేతిలో పట్టుకొని ఉన్న కుక్కలు వచ్చి దాడి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్తారు నిన్నటి ఘటన విషయం? ఈ వీధిలో ఎక్కువ కుక్కలు ఉన్నాయండి. కుక్కలు అనేవి ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి కుక్కలు. నైట్ పూట కూడా వీధి లైట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ముసలోళ్ళు చిన్నపిల్లలు ఈ రోడ్డుని వెళ్తారు. చిన్నపిల్లలు అయితే మరి దారుణంగా కుక్కలు అయితే కరుస్తారు. నా చిన్నపిల్లని కుక్క కరిచింది మీరు చూసే ఉంటారు. బాధ అనిపిస్తూ ఉంది కదా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు. కుక్క అది సడన్గా వచ్చి పట్టుకోయింది సార్. వాటికి మా సార్ వెళ్ళి కొట్టడానికి వెళ్ళాడు. ఆ సార్ మీదకి ఎగబడింది సార్. అట్లా బాబు అయితే చిన్నబాబు సార్, వయసు ఎంత ఉంటుందో తెలియదు, చిన్నబాబు. పాపం మీరు బయట ఉండి పిల్లల్ని లోపలికి జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉన్నప్పటికీ అవి ఎట్నుంచి వస్తున్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నారు సార్, పేరెంట్స్ కానీ అక్కడే ఉన్నారు. మా సార్ కానీ అక్కడే ఉన్నాడు. మా సార్ కర్ర తీసుకొని వెళ్ళారు. వెళ్ళేసరికి మా సార్ మీదకి ఎగబడింది అది. అవును సార్. చెప్పండి, ఉన్న సమస్య చెప్పండి. కుక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఇబ్బంది పెడుతున్నాయి అండి. పిల్లలు రావడానికి కూడా భయపడుతున్నారు. పేరెంట్స్ మాకే భయంగా ఉంటుంది, పిల్లలకి మరి భయమే కదా. సో గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ ఆఫీస్ కానీ కేర్ తీసుకోవాలి. వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నాయి. అవి వదిలిపెట్టి వెళ్తున్నారా లేకపోతే ఎలా చేస్తారో తెలియట్లేదు. కానీ కుక్కలు మాత్రం భయంగా ఉంది పిల్లల వల్ల. ఈ ఒక్క గల్లీలోనే నేను లెక్క పెడితే 14 కుక్కలు కనిపించినాయి నాకు నిన్న కూడా. నిన్న ఎక్కువే ఉంటాయి కుక్కలు. నైట్ టైం అయినా పగలైనా స్కూల్ ఎస్పెషల్లీ స్కూల్ టైమింగ్స్లో పిల్లల్ని తీసుకురావాలంటే చాలా భయంగా ఉంది. తెలుసు అండి, చిన్న బాబు ఇక్కడ తగిలింది, ఇక్కడ కొరికేసింది కుక్క. పాపం ఎలా ఉందో సిచ్యువేషన్ ఇప్పుడు బాబు తెలియదు, కానీ కుక్కలతో మాత్రం చాలా భయంగా ఉంది. కేర్ తీసుకోవాలి కొంచెం, కుక్కలు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి చూడాలి కొంచెం. కుక్కలు ఇబ్బంది చాలా ఉన్నాయి సార్. కుక్కలు లేస్తున్నాయి బజార్లో పంట, విపరీతమైన కుక్కలు. వాటిని పోషణ మూగజీవాలని ఏమనొద్దని కొంతమంది అంటుండ్రి, మరి కొట్టొద్దండి. అవి బజారు కుక్కలు, ఇంటి కుక్కలు అయితే బయటికి వెళ్తే ఎమ్మడే తీసుకుపోతారు, టాయిలెట్ పోయించుకొని తీసుకొని పోతుంటారు. మరి అట్లా ఎత్తున్నప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవాలి, పట్టించుకొని వాటిని ఏదో విధంగా వాటికి మేత పెట్టేటట్టు చూడాలి. అంటే నిన్న 2.5 ఏళ్ల పిల్లోడిని వాళ్ళ అమ్మ తీసుకెళ్తుంటే వచ్చి పీక్కొని పోయినాయి అంట, ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి. బాగా చిన్నపిల్లలు కదా, చిన్న చిన్న ప్రాణాలు, చలికాలము. ఇక్కడ పడితే కండలు వేసినట్టు సెల్ ఫోన్లో వాట్సాప్లో వచ్చింది, మేము కూడా చూసినాము. అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారండి, ఏం చెప్తారు? ఇక గవర్నమెంటే పట్టించుకోవాలి సార్. ఆ వేది కుక్కలు గుంపులు గుంపులుగా ఉన్నాయి, మరి వాటికి మేత యాన్న ఒక జూ లెక్క తయారు చేసి అయినా కానీ వాటికి ఫుడ్ పెట్టే ఏర్పాట్లు చేసి గవర్నమెంట్ న్యాయం చేస్తే బాగుంటుంది. వాటికి మూగజీవాలు కాబట్టి. ఇప్పుడు పిల్లల్ని మీరు కూడా వచ్చి దింపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది పిల్లలు నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ వేసుకొచ్చేవాళ్ళు. ఈ భయంతో పేరెంట్స్ దగ్గరుండి దింపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కరెక్టేనండి, ఇక పని వదిలి పెట్టుకొని అయినా కానీ పిల్లల్ని బలేదు వదిలిపోయి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నడిచి రావాలంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, అవి కూడా ఇక ఏదో వాటి పిల్లలు, వాటికి కూడా కొన్ని పిల్లలు ఉంటాయి కదా కుక్కలకు, అవి సయట్లు ఆడుకుంటూ వచ్చి ఆ పక్క మీద పిల్లలు పోయేవారికి ఆ పిల్లలు కుక్క పిల్లలని అన్నట్టుగా అవి వీళ్ళ మీదకి కూడా వస్తున్నాయి ఒక్కోసారి. చెప్పదలుచుకున్నారు అధికారులకి చివరిగా? ఇక అధికారులు గవర్నమెంట్ పట్టించుకోవాలి సార్. కుక్కల పట్ల పట్టించుకొని వాటిని వాటికి తినడానికి ఏర్పాట్లు చేసి ఒక జూ లెక్క ఏర్పాటు చేసి ఉంచితే వాటికి కూడా బాగుంటుంది. స్కూల్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు సార్, నిన్న ఘటన చూసాము. మీరు కూడా మీ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే 4 మంది పిల్లల్ని కుక్కలు కరిచినట్టు చెప్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసాం సార్. మేము మా స్టూడెంట్స్ని 4 మెంబర్స్ని ఘర్షింది, ఇంకా కాలనీ వాళ్ళని కూడా చాలామందిని ఘర్షింది కుక్క.
ఆ కుక్క మార్నింగ్ 8 నుండి స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 2-3 వరకు కాలనీ వాళ్ళందరూ భయపడిపోయారు కుక్కను చంపినంత వరకు. అయితే చంపాము ఆ కుక్క కాలనీ వాళ్ళ సపోర్ట్ తోటి అందరు కలిసి నిన్న మొత్తం 3:00 వరకు తిరిగి ఆ కుక్కను చంపాము. కానీ ఇప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. కొంచెం గవర్నమెంట్ తోటి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కుక్కలకు పట్టుకునే ప్లాన్ చేయాలి సార్, అదే మా రిక్వెస్ట్. సరే, మీరు స్కూల్ సిబ్బందిగా బయటనే ఉంటూ ఉన్నారు పిల్లలు లోపలికి వెళ్ళే వరకు, కానీ అనూహ్య ఘటనలో కుక్క ఎట్టు నుంచి వస్తుందో మనకు తెలియదు. ఒకటి కాదు రెండు కాదు, సుమారు 10-15 కుక్కల్ని నేనే లెక్కేశాను ఇక్కడికి వచ్చిన 20 నిమిషాల్లో. ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అదే సార్, మా స్టాఫ్ని ఎంతమంది దగ్గర 10 స్టాఫ్ని మేము బయటనే పెడతాం, అయినా సడన్గా అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు అన్నమాట. మాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. ఈవెన్ రాత్రి కూడా పిల్లలు తిరగడానికి భయపడుతున్నారు. ఈవినింగ్ 6 అవ్వగానే 6కి అయితే నైట్ అసలు 12-1 o'clock అయితే రోడ్ మీద బండ్ల మీద కూడా వెళ్ళనియ కుక్కలు పట్టుకుంటాయి. ఈ ప్రాబ్లం ఉంది సార్. అంటే నిన్న ఈ ఘటన తర్వాత స్కూల్ సిబ్బందిగా స్కూల్ యాజమాన్యం ఒక లెటర్ని మున్సిపల్ కమిషనర్కి రాసినట్టు ఒకటి బయటకు వచ్చింది. ఏం లెటర్ రాశారండి, ఏం చెప్పదలుచుకున్నారు? అది ఈ కుక్కల మీద ఏదైనా యాక్షన్ తీసుకోమని ఇచ్చామండి జిహెచ్ఓ కమిషనర్ గారికి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారికి. అయితే ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. కానీ మాకు మార్నింగ్ నుంచి పిల్లలు వస్తూ ఉంటారు, 8 నుంచి బైవాక్లో వస్తూ ఉంటారు, పేరెంట్స్తో వస్తారు. పేరెంట్స్తో వచ్చినా సరే కుక్కలు అటాక్ చేస్తున్నాయి, కాబట్టి దాని మీద మంచి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అంటే మీరు సిబ్బందిగా కొంత ఐడియా ఉండి ఉండవచ్చు, ఎందుకు ఇట్లా కుక్కలు విపరీతంగా వచ్చి పిల్లల్ని టార్గెట్ చేసుకొని దాడి చేస్తున్నాయని మీకు అనిపిస్తూ ఉంది? వాటికి ఇక్కడ లోకల్లోనూ కొంతమంది చికెన్ బిర్యానీలు అవి పెడుతున్నారు. అంటే దానికి ముక్కలు అలవాటు చేస్తున్నారు అన్నమాట, చికెన్ అవి ముక్కలు అలవాటు చేస్తున్నారు, మాంసం అలవాటు చేస్తున్నారు. ఆ విధంగా ఈ రెచ్చిపోతున్నాయని అనిపిస్తుంది మాకైతే. అదే ఎట్లా ఇప్పుడు నిన్న 4 మీద దాడి జరిగిందని చెప్తున్నారు, మీ స్కూల్ పిల్లలైనా అండి? వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? తీసుకుంటున్నారు సార్, పట్టణచర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ఇంజక్షన్ తీసుకున్నారు. అట్లా ఇంకా నారాయణగూడ కూడా ఇది 24 అవర్స్లో ఇది ఇంజక్షన్ ఇవ్వాలంట దానికి పిచ్చుకొక్క అని, దానికి కూడా నారాయణగూడ వరకు పోయారు చాలామంది. ఇది బాబాయ్, మీరు మీ షాప్ ఇక్కడే ఎట్లా కుక్కలు బాగా స్వైర విహారం చేస్తున్నట్టున్నాయి, పిల్లల్ని గరుస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? గ్రామ పంచాయతీకి ఉపచెప్పాలి, గవర్నమెంట్కి ఉపచెప్పి దానికి. ఎట్లా నిన్న మీరు చూసారా పిల్లల్ని కరవటం? మీ షాప్ ఇక్కడే కదా, మీరు ఉన్నారా ఆ సమయంలో? అయితే ఒక అబ్బాయి ఒకనే బాబుని ఎత్తుకుని వస్తాడు స్కూల్కు, వస్తాడు దింపిండు, దింపంగానే మళ్ళా కుక్క ఈనంగ పడి ఉరికొచ్చింది. ఉరికొస్తాడే పిల్లగాడిని ఎత్తుకున్నాడు, అందుకుని ఇట్లా పడి ఉరికింది. నిన్న 12 మందిని కాసింది. కుక్కలకు మందు పెట్టి సాగుంటారు, బయట కుక్కలు కనపడద్దు, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అది కుక్కలు అయితే చాలా ఉన్నాయండి, ఏడైతే ఎవరు పట్టించుకోవట్లేదు కూడా, తీసుకెళ్ళడానికి ఎట్లా వెహికల్ వస్తుంది కదా అది కూడా రావట్లేదు. ఇప్పుడు కుక్కలు అయితే భయంకరంగా ఉన్నాయి, పిల్లల మీద కూడా పడుతున్నాయి, చాలా వరకు పడుతున్నాయి. నిన్న కూడా నేను మా గ్రూప్లో వచ్చినాయి, చాలా వరకు ఎట్లా అయ్యింది అని చెప్పేసి అంతవరకు తెలుసు మనకి. కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నాన్న, నిన్న మీ స్కూల్కి సంబంధించి కొంతమంది పిల్లల్ని కుక్కలు గర్చినాయి, అది తెలుసా మీకు ఆ విషయం? తెలుసా, మేము పడలుగూడ నుంచి బైవాకులో వస్తుంటే అక్కడ మస్తు కుక్కలు ఉంటాయి, అవి ఎంబడ పడుతుంటాయి, ఎంబడించుకు ఇక్కడ కూడా ఎంబడించుకు కుక్కలు. ఇట్లా రోజు మీరు బైవాక్ వస్తారా, నడుచుకుని వస్తారా? చాలా కుక్కలు కనిపిస్తున్నాయి, నేను కూడా వచ్చాక చూశాను. ఏం భయం అనిపించట్లేదా మరి మీకు? భయం కానీ వస్తున్నాం మాట్లాడి. ఎట్లా ఏమన్నా చెప్పదలుచుకున్నారా అధికారులకి ఈ కుక్కల్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి? మా స్కూల్ ప్రిన్సిపల్కి. కొంతమంది సైకిళ్ళ మీద కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పీకేస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? నిజమే, ఎంబడ పడుతున్నాయి కుక్కలు. ఏం చేయాలి కుక్కలు ఇక్కడ లేకుండా? చేయాలి. ఎట్లా ఏ క్లాస్ చదువుతున్నాను? 8th class. నిన్న సీసీటీవీ విజువల్ చూసావా? అన్ని గ్రూపులో వచ్చింది, ఎట్లా కుక్కలు ఆక్కుని వెళ్తుంది అనేది వచ్చింది, చూసా ఇక్కడే. జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చూసుకొని చుట్టుపక్కల వెళ్ళండి. ఓకే, వెళ్ళండి. నాకు చిన్న పిల్లల్ని స్కూల్లో దింపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవునండి, ఇక్కడ చాలా ఒక 15-20 దాకా ఉంటాయి, వస్తుంటే పిల్లలని డైలీ ట్యూషన్కి కానీ అన్నీ దగ్గరుండి తీసుకెళ్లాల్సి వస్తుంది.
కూడా ఇప్పుడు పిల్లల్ని విడిగా పంపించలేని పరిస్థితులు వచ్చి దింపాల్సిన పరిస్థితులే ఉన్నాయి. మీ పనులకు ఇబ్బంది? అవునండి, డ్యూటీ టైమింగ్ వెళ్ళాలి కానీ కంపల్సరీ దింపాల్సి వస్తుంది. అవును, మేము ఇలా కృష్ణారెడ్డిపేటలో ఉంటాము. స్కూల్కి వచ్చేటప్పుడు కుక్కలు చాలా దారుణంగా ఉన్నాయి, ఒక అబ్బాయిని కూడా కరిచినాయి. దీని మీద మున్సిపాలిటీ కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మనం యాక్షన్ తీసుకోవాల్సింది మనమే. బాబు కూడా అక్కడ కరిచింది మా బస్సు దగ్గర. అసలు చాలా ఊళ్ళలో ఉన్నాయి అట్లా కుక్కలు, ఎవరు రెస్పాన్స్ అయ్యేమో తెలియదు. కానీ ఇక పాపం టీచర్ని కూడా ఒక టీచర్ చీర పట్టుకొని గుంజుకెళ్ళిపోయిందంట ఒక కుక్క. సండే రోజు చాలామంది గరిచిందంట ఆ కుక్కనే. మేము నిన్న స్కూల్ స్టార్ట్ కదా, ఇక్కడ వచ్చి ఒక బాబును ఒక పేరెంట్ను పాపను దించి పోతుంది, ఆమెను సైలెంట్గా పోయేదాన్ని గరిచింది పాపం. చాలా గట్టిగా గరిచింది కాలుకి. అక్కడ మా హాస్పిటల్లో ఉన్నారంట, ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారంట. బాగా ఇబ్బందే కదా చిన్న చిన్న పిల్లలు, పాపం వాళ్ళ చిన్న ప్రాణాలు. వాళ్ళ ప్రాణాలే మరి తప్పదు కదా ట్రీట్మెంట్ ఇక చేసినప్పుడు. కష్టమైన నష్టమైన మన పిల్లలు మన మనీ చూపించుకోవాలి చేయించుకోవాలి. ఏం చేస్తాం మళ్ళా? చెప్పదలుచుకున్నారంటే ప్రతి ఊరికాడే ఎక్కువైపోయినాయి. అసలు ఎవరు రెస్పాన్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి పట్టుకోవచ్చు, చాలా బాగుంటుండే అంతే.